చివరి గుడిసే డాక్టర్ కేశవరెడ్డి గారి రచన పుట్టుకతోనే నేరస్థులుగా ముద్ర వేయబడిన యానాదుల గురించి డాక్టర్ కేశవరెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై ఐదు నేపథ్యంలో వ్రాసిన నవల ఆ ఊరి బయట యానాదుల కోసం గుడిసెలు వేయించి వాళ్లకి తలక రెండెకరాలు పొలం ఇప్పించాడు కలెక్టర్ జార్జి దొర ఆ ఊరి మున్సబు పేరు మణియం ఆ మున్సబు యానాదుల మీద దొంగ కేసులు మోపి జైల్లో పెట్టించి ఆ పొలాలన్నీ ఆక్రమించుకున్నాడు అతడి దౌర్జన్యాల ను భరించలేక యానాదులంతా ఊరు వదిలి వెళ్లిపోతే ఒక్కడే మిగిలాడు అతడి పేరు మన్నోడు అతడిదే ఆ చివరి గుడిసె ఆ ఊరి చివరనున్న గుడిసె పొలంలో ఎలకలు పట్టమని పిలిచాడు మణియం ఆ మన్నోడిని మన్నోడు ఆ పని చేసి ఇంటికొచ్చేశాడు అప్పుడు ఏం జరిగింది బీభత్స రసప్రధానమైన సన్నివేశాలకు కారణమేమిటి ఆ సన్నివేశాలేమిటి ఉత్కంఠభరితమైన పతాక సన్నివేశం ఈ నవలకు ప్రాణం పూర్తి టాక్షో లింక్ కామెంట్స్ లో ఉంది